బావా బావా అబ్బా ఏంటి నిన్న సా చేలో చాలా పోనింది తొందరగా చెప్పే అమ్మో నీ ఎద్దు కూడా నీలాగే బాగా బలిసింది బలిసింది నాకు కాదులే నీకు అది సరే మోచేత్తో కొబ్బరికాయ కొడతావట నువ్వు అనుమానమా ఇందా కొట్టి చూద్దాం కొబ్బరికాయ పగల కొట్టడం కాదు ఈ కర్రీర కొట్టి చూద్దాం నేను పట్టుకుంటా నువ్వు కొట్టాలి సరే అమ్మ ఇనప కొట్టాలి కర్రం గేసుకొచ్చి నిన్ను రావు దాన్ని మళ్ళీ రా హే రాకు Many, many happy returns of the day. Thank you. Entra, na kootru birthday rojuna na doddo poosina puvve kosukochi happy birthday to you antava siggaledu danni korukunnodivi kanisam 5000 rupayalu petti dan chitikina veliki okka ungaram dolagachu kada ippude maa ooralu theesukostanu maayya enti na kootriki 5000 rupayalu petti ungaram kontanani cheppi మీ అమ్మ దగ్గర డబ్బులు తీసుకొస్తావా నిన్నే మిరపకాయలు అమ్మారంట ఇంట్లో డబ్బుండే ఉంటుందిలే సరే ట్రై చెయ్యి కానీ సూర్యుడు అస్తమించే లోపు తీసుకురావాలి తెస్తాను మామయ్య ఇప్పటికిప్పుడు 5000 రూపాయలు తెమ్మంటే ఎలా మిరపకాయలు అమ్మారుగా అమ్మిన డబ్బు 10000ని చదువు కోసం చేసిన అప్పుకి 10000 పొలం కోసం చేసిన అప్పుకి మిగతాది వడ్డీకి సరిపోయింది నేను మిమ్మల్ని లెక్కలు అడగలేదు డబ్బడిగాను లేదని చెప్తున్నానుగా చదువు ఆపేయమంటావా నా కొడుకు కలెక్టర్ కాబోతున్నాడు నువ్వు ఊరంతా డప్పేశావు ఇప్పుడు అది మానేశామంటావా అదేంట్రా అట్ట మాట్లాడతావు అక్కడికి మీ అమ్మ తమ్ముడు గొడ్డు చాకరీ చేసి ఆ గొడ్డునే అమ్మేమను అంటే ఎడ్లు బండి అమ్మేస్తే 5000 వస్తాయిగా అమ్మేస్తే నీ తమ్ముడు ఒక్కడి నువ్వు ఒక్కడి మన మీద వేసుకుని అరక దున్నుతారా కమల చిన్నపిల్లైన అది న్యాయమే చెప్పిందిరా మన కుటుంబం ఆధారపడింది వ్యవసాయం మీద వ్యవసాయం ఆధారపడింది కాడి జోడు ఎద్దుల మీద అది అమ్మేసి ఏం చేద్దామని ఏవో నాకు తెలీదు అవమానంతో బతికే కంటే ఆత్మహత్య చేసుకోవడం మంచిదనుకుంటే నీకు కనిపించేది కలెక్టర్ కొడుకు కాదు శవమైన కొడుకు ఇంత చిన్న విషయానికి అంత మాట ఎందుకు లేరా అన్నయ్య ఎడ్లు బండి అమ్మేస్తాను పండిన పంట చేలో దోపిడీకి గురవుతూ ఉంటే దోచుకునే వాడిని దళారి అని పిలుస్తారు తమ్ముడు శ్రమ నువ్వు దోచుకుంటూ ఉంటే నిన్నేమని పిలవాలిరా నీకున్నది ఒక జత ఎడ్లే కదా అన్నయ్య చేను అదను తప్పితే ఎలా దుక్కి దున్నాలిగా అది కాదమ్మా పర్వాలేదులే మావయ్య అరిగిపోయేది భుజమేగా భలేవాడివే రోజుకింత చొప్పున అరిగిపోతుంటే పెళ్లి రోజు వచ్చేసరికి నాకేం మిగులుతుంది అంతా నాగలికే ఖర్చు అయిపోతావు పోనీలేవే నీ కాబోయే మోడుకి కష్టం లేకుండా నేనే దున్నుతాను సరేనా అసలు ఎందుకు అత్తయ్య భూమి తనఖా పెట్టి బ్యాంక్ లో లోన్ తెచ్చుకోవచ్చు కదా వచ్చే ఏడు పంట రాగానే అప్పు తీర్చేయచ్చు నిజమేనే దీనికి వచ్చిన ఆలోచన నాకు రాలేదు అందుకే నన్ను వెంటనే పెళ్లి చేసుకుంటే నా బాడీలో కరెంట్ నీ బాడీలో పాస్ అవుతుంది అప్పుడు నా లైన్లోకి వస్తావు వెంటనే బయలుదేరు బ్యాంకుకి నాకే ముద్ర పెట్టాల్సిన అవసరం ఏంటండి ఆరో కళ చదివే సంతకం పెడతా ఇది ఎక్కడ గొడవయ్యా మీ ఊళ్ళో అందరూ కలిసి 10 లక్షల రూపాయల దాకా లోన్ తీసుకున్నారు అవి అబద్ధాలేనా అబద్ధమే వాళ్ళంతా రైతులు కాదు రైతు కూలీలు అసలు వాళ్ళకి పొలమే లేదే ఇంత రుణం ఎలా మంజూరు చేశారు మై గాడ్ సుబ్బారావు సార్ రేపు మీరు వీళ్ళ ఊరెళ్ళి ఈ కేసు గురించి ఎంక్వైరీ చేయండి ఇంకా చేసేదే ఉందండి అంత భోషణలతో కేసు ఉంటారు బాబు ఆడ బతుకు టౌకే చేసిన తప్పుడు పనికి జనం దంతారని పోలీసులు తోడు తెచ్చుకున్నారండు నోర్మయ్ మూసుకోవాల్సింది నువ్వు ఓటికి 100 చొప్పున కొని సర్పంచిగా ఎన్నికై ఊళ్ళో వాళ్ళని కాటేయాలనుకుంటున్నావా రాజ్యలక్ష్మి నీ అమ్మ తరఫ నీ అబ్బ తరఫ ఏకవచనంతో పిలుస్తున్నావు మరేమని పిలవమంటావు అమ్మగారు అని పిలవాలా నీకు అమ్మగారు అని పిలుచుకోవాలనిపిస్తే పిలుచుకుని చూడు చూడు ఇవాళ సర్పంచ్ సీట్ లో కూర్చుని ఊళ్ళో జనాన్ని మోసం చేసి 10 లక్షలు తెచ్చిన మాట నిజమో అబద్ధమో తేలిపోవాలి మహంకాళి గారు ఏమిటి గొడవ జరిగింది ఏమిటి చెప్పొచ్చుగా
నేను డబ్బు తీసుకున్న మాట నిజమేనండి. పతివ్రత ఒప్పేసుకుందండు. నువ్వు నోరమయ్యా, ముందాడిది అవమానండి. ఎన్నో రోజులుగా ఊళ్ళో పశువుల ఆసుపత్రి కట్టిద్దాం అనుకున్నాను, లైబ్రరీ పెట్టిద్దాం అనుకున్నాను, కానీ ఎవరిని కలిసి రానివ్వటం లేదు. అందుకని మా సెల్లులే అందరి పేరున రుణాలు తీసుకుని ఈ గ్రామాభివృద్ధి కోసం. సుబ్బారావు గారు మూసుకోండి. విధవరాల పేరుతో 90 ఎకరాలు దాచుకున్న వేళకి గ్రామాభివృద్ధి, దాచుకున్న 10 లక్షల రూపాయలు మర్యాదగా తిరిగి ఇవ్వకపోతే గ్రామాభివృద్ధి ఎలా ఉన్నా దేహాభివృద్ధి మాత్రం బాగా జరుగుతుంది. నేను నిన్నే కొత్తగారు కొన్నా. అందరూ రెచ్చిపోయి మాట్లాడాల్సిన పని లేదు. మేం మంచి అనుకున్నది మీరు చెడు అనుకుంటున్నారు. సరే, ఏం చేస్తాం? ఆ 10 లక్షలు బ్యాంకులో కట్టేస్తాం.